ట్రంప్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు. అంతకంటే ముందు అతను ఒక వ్యాపారవేత్త. నష్టాల నుంచి కూడా ఫీనిక్స్ పక్షిలా ఎదిగి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. బిజినెస్లో మజా ట్రంప్కు తెలిసినంతగా మరే నేతకు తెలియదేమో, అందుకే వాణిజ్య యుద్ధాలకు తెరలేపారు. దీనికి తన ఆయుధంగా రాబర్ట్ లైట్జర్ అనే పెద్ద మనిషిని పెట్టుకున్నారని అంటారు. 72 వయసున్న లైట్జర్ అమెరికా వాణిజ్య వ్యవహారాల్లో తలపండిన వ్యక్తి. ఆయన న్యాయ విద్యా పట్ట అందుకున్నారు. ఆయన్ను తొలిసారి నాటి ఆర్కెన్ సెనేటర్ బాబ్ డోలే 1978 సెనెట్ ఫైనాన్స్ కమిటీలో సభ్యుడిగా తీసుకున్నారు. లైట్జర్ తన పనితీరుతో చాలా మంది పెద్దలను ఆకట్టుకున్నారు. 1980 నాటికి ఆ కమిటీ స్టాఫ్ డైరెక్టర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఎంపికయ్యారు. 1983 రొనాల్డ్ రీగన్ ప్రభుత్వం వచ్చాక లైట్జర్ను డిప్యూటీ యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్గా నియమించారు. దీంతో అప్పట్లో దాదాపు 24 వాణిజ్య ఒప్పందాల్లో అమెరికా తరపున ఆయన చర్చలు జరిపారు. ముఖ్యంగా స్టీల్, ఆటోమొబైల్, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ఒప్పందాలే ఉన్నాయి. హ్యాలీ డేవిడ్సన్ కోసం అమెరికాకు అత్యంత సన్నిహిత దేశంపై జపాన్ నుంచి ఆటోమొబైల్, స్టీల్, సెమీకండక్టర్ల దిగుమతులపై రీగన్ సర్కార్ ఆంక్షలు విధించడం కీలక పాత్ర పోషించారు. 1985 ప్రముఖ న్యాయ సేవల సంస్థ స్కాడెన్లో దాదాపు 30 పనిచేశారు. అమెరికా మార్కెట్ల విస్తరణకు, దేశీయ సంస్థల హక్కుల రక్షణ కోసం పనిచేశారు. ముఖ్యంగా అమెరికా స్టీల్ పరిశ్రమలను లైట్జర్ బాగా కాపాడారనే చెప్పాలి. ట్రంప్ అధికారం చేపట్టగానే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ చేయగలిగే ఘటికల కోసం వెతికి లైట్జర్ పేరును ప్రతిపాదించారు. సెనేట్ కూడా దీనికి 84-14 ఓట్లతో ఆమోద ముద్ర వేసింది. 2017 మే 15 ప్రమాణం చేశారు. ఇక మిత్రదేశం, శత్రుదేశం అంటూ ఎలాంటి తేడా చూపించకుండా ట్రంప్ అందరిపై వాణిజ్య ఆంక్షలు విధించారు. మాతో వ్యాపారం కావాలంటే మాకేమిస్తారు, మీరేం వదులుకుంటారు, ఇదే సూత్రం పాటించారు. దాంతో చైనా, ఐరోపా, భారత్, మెక్సికో, కెనడా ఇలా ట్రంప్ దెబ్బకు చాలా దేశాలు అవస్థలు పడ్డాయి. మరోపక్క ఆఫీసులోకి వచ్చి రాగానే లైట్జర్ వాణిజ్య ఒప్పందాల పునః సమీక్ష మొదలుపెట్టారు. 3 తర్వాత నార్త్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ను పునః సమీక్షిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోలు తీవ్ర ఆందోళన చెందాయి. చివరకు అమెరికాకు అనుకూలంగా యుఎస్ఎంసీఏ ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈ వాణిజ్య యుద్ధం దెబ్బకు చైనా కుదేలైపోయింది. ఇంకా బెట్టు చేస్తే అభివృద్ధిని నేలపై కూర్చోబెడతాడు ట్రంప్ అని భావించి చర్చలకొచ్చింది. ఇక ట్రంప్ తన తురుపు మొక్కైన లైట్జర్ను రంగంలోకి దింపారు. ఇక గేమ్ మొదలైంది. దాదాపు 7 పైగా ఎడతెగని చర్చలు జరిగాయి. కొన్ని సందర్భాల్లో అర్ధాంతరంగా ఆగిపోయాయి. చివరకు బతుకు జీవుడా అనుకుంటూ చైనా గత జనవరిలో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో అంశాలు అమెరికాకే ఎక్కువ అనుకూలంగా ఉన్నాయి. ఇంకేముంది, అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ దీన్నో ప్రధాన విజయంగా ప్రచారం చేసుకోవటం మొదలుపెట్టారు. ట్రంప్ కార్యవర్గంలో లైట్జర్ను అత్యంత శక్తివంతమైన అధికారిగా భావిస్తారు. వాణిజ్య విధానాలను లైట్జరే ఎక్కువగా ప్రభావితం చేస్తారని అక్కడి మీడియా చెప్తుంటుంది. ట్రంప్ కార్యవర్గంలో భారీ సంఖ్యలో కీలక అధికారులు రాజీనామాలు చేసి తప్పుకుంటున్నా లైట్జర్ మాత్రం అప్పటి నుంచి కొనసాగుతుండటం గమనార్హం. చైనా వాణిజ్య ఒప్పందం తర్వాత లైట్జర్ గురించి ట్రంప్ మాట్లాడుతూ, పాపం లైట్జర్ రేయింబౌళ్లు నిద్ర మారుకొని ఈ ఒప్పందం కోసం కృషి చేశారు. చాలా స్మార్ట్, చాలా షార్ప్. ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పగలను, నాకు అద్భుతమైన వ్యక్తి లభించాడు అని పొగడ్తలతో ముంచెత్తారు. భారత్ పర్యటనలో వాణిజ్య ఒప్పందం కుదురుతుందని అంతా భావించారు. ఈ వాణిజ్య ఒప్పందంపై కూడా లైట్జర్ బృందమే చర్చలు జరిపింది. కానీ ట్రంప్ పర్యటనకు కొన్ని గంటల ముందు ప్రకటించిన అతిథుల జాబితాలో లైట్జర్ పేరు లేదు. దీంతో వాణిజ్య ఒప్పందం ఇప్పటికైతే కుదరలేదని తేలిపోయింది. అలాగే ఎలాంటి వాణిజ్య ఒప్పందం కుదరలేదు. ఇక ఎన్నికల వేళ ట్రంప్కు కష్టాలు ఎదురొస్తున్నట్లున్నాయి. సిరియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లలో ఏదో చేశానని చెప్పుకుందామనుకుంటే అక్కడ పరిస్థితులు ఎదురు తన్నుతున్నాయి. మరోపక్క చైనాతో ట్రేడ్ వార్ బొప్పికట్టడంతో ఎన్నికలకు ముందు రాజీ చేసుకుని బయటపడ్డారు. ఇప్పుడు తనకు ఏమాత్రం సంబంధం లేని ఒపెక్, రష్యా మధ్య వివాదంలో అమెరికా బాధిత దేశంగా అవతరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి దీని నుంచి రాబర్ట్ లైట్జర్ ట్రంప్ను గట్టెక్కిస్తారా అనేది కీలకంగా మారింది.